Hi friends, welcome to Ultimate Winners. Friends, RRB, IBPS RRB, PO and clerk notification వచ్చింది. అది నిన్న రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సార్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ 8. సో ఇక్కడ వచ్చరికి మనకి నోటిఫికేషన్ ఉందన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాము, తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాము. ఇది అఫీషియల్ నోటిఫికేషను. కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ అఫీషియల్ లింకు, అంటే వెబ్సైట్ లింకు, నోటిఫికేషన్ లింకు, అలానే అప్లై చేయాల్సిన లింకు అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ అనమాట. ఇది మెయిన్ మెయిన్ పాయింట్స్ చూద్దాము. మనము ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయంటే ఇక్కడ బ్యాంక్ ఇచ్చారన్నమాట లిస్ట్. అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంకు, ఇట్లా మనకి లిస్ట్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చరికి స్కేల్ 3కి 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలానే ఆఫీసర్స్ స్కేల్ 2 వచ్చరికి 21 నుండి 32 ఏజ్ మధ్యలో ఉండాలి. స్కేల్ 1కి 18 నుంచి 30 మధ్యలో ఉండాలి. మల్టీపర్పస్ అంటే ఆఫీస్ అసిస్టెంట్కి 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఎక్స్సర్వీస్మెన్ వాళ్ళకి 3 ఇయర్స్, డిజేబుల్డ్ ఎక్స్సర్వీస్మెన్ వాళ్ళకి ఒక 8 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయ్యిండే. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే స్కేల్ 1 ఆఫీసర్స్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ అనేది పొంది ఉండాలి. అలానే స్కేల్ 2కి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, దాంతోపాటుగా 50% అనేది మనకి మార్కులు వచ్చి ఉండాలి. అలానే ఈ ఈ స్ట్రీమ్లో మనం డిగ్రీ అనేది చేస్తుండాలన్నమాట. సో ఇవి ఉన్నాయి కదా, మార్కెటింగ్, అగ్రికల్చరు, హార్టికల్చరు. సో ఇట్లా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక డిగ్రీ నుండి, ఏదైనా ఒక స్ట్రీమ్ నుండి మనం డిగ్రీ చేస్తుండాలి. అలానే 2 ఇయర్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దాంట్లో మనం వర్క్ చేస్తుండాలన్నమాట. స్కేల్ 2 ఆఫీసర్స్కి ఇది జనరల్ బ్యాంకింగ్ ఆఫీసరు. అలానే ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్కి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఐటీ ఆఫీసర్ ఉంటుంది కదా, దానికి ఇది 50% మినిమం డిగ్రీతో మనం పాస్ అయి ఉండాలి. అలానే 1 ఇయర్ రిలవెంట్ ఫీల్డ్లో మనం వర్క్ చేస్తుండాలి. అవి ఏంటంటే సర్టిఫికేట్ ఏఎస్పి అంటే మనకి కోడింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. C++, జావా, వీబీ విజువల్ బేసిక్ అనమాట, వీసీ, ఓసిపి, అలానే పిహెచ్పి, ఏఎస్పి .NET, వీటిలో మనకి సర్టిఫికేట్ ఏదైనా ఉండాలి. అలానే 1 ఇయర్ అనేది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలానే లా వాళ్ళకి డిగ్రీ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి, 50%తో పాస్ అయి ఉండాలి. అలానే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అడ్వకేట్గా. అలానే ట్రెజరీ మేనేజరు ఎంబీఏ దానికి పాస్ అయి ఉండాలన్నమాట. సో 1 ఇయర్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్కి 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలానే బ్యాచిలర్స్ డిగ్రీ స్కేల్ 3 ఆఫీసర్స్కి వచ్చేసరికి 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఈ కింది స్ట్రీమ్స్లో. అలానే మినిమం 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంకింగ్ ఫీల్డ్లో. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. ఫిల్మ్స్కి మాత్రమే ఉండదు, ఆఫీసర్స్కి అలానే అసిస్టెంట్స్కి. మెయిన్స్లో మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది. ఫిల్మ్స్ ఎలా ఉంటుందంటే 40 రీజనింగు, 40 న్యూమరికబిలిటీ అంటే రెండు కలిపి 80 మార్క్స్ ఉంటాయన్నమాట. 80 బిట్స్ ఉంటాయి, 45 మినిట్స్ మాత్రం టైం ఉంటుంది. అది ఆఫీసర్ అసిస్టెంట్కైనా కానీ స్కేల్ 1 ఆఫీసర్కైనా రెండు అంతే. దీనికి కూడా అంతే, 40 మార్క్స్ ఏమో రీజనింగ్కి, 40 మార్క్స్ ఏమో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి, 45 మినిట్స్ మాత్రం టైం ఉంటుంది. అలానే మెయిన్స్కి వచ్చరికి రీజనింగు, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. ఇక్కడ టోటల్గా ఒకసారి 2 అవర్స్ ఉంటుంది టైము. అయితే క్వశ్చన్స్ మాత్రం అన్నిటికీ 40 కానీ మార్క్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. రీజనింగ్ 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జీ 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 200 మార్క్స్ ఉంటాయన్నమాట. హిందీ ఆర్ ఇంగ్లీషు ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఉంటుంది. ఇది
మనకి ఆఫీస్ అసిస్టెంట్ అంటే మళ్ళీ మల్టీపర్పస్ వాళ్ళకి సేమ్ వే ఆఫీస్ స్కేల్ వన్ వాళ్ళకు కూడా సేమ్ అన్నమాట, అంతే ఉంటుంది. స్కేల్ టూ వాళ్ళకి వచ్చేసరికి మనం ఏదైతే ఎంచుకుంటామో స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఇవన్నీ కామను. ఇప్పుడు మనకి చూస్తే ఫినాన్షియల్ అవేర్నెస్ వాళ్ళకి జనరల్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అది అంత కామనే అన్నింటిలో కూడా. దీంట్లో జనరల్ బ్యాంకింగ్ వాళ్ళకి ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, అది 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటాయి. అలానే స్కేల్ టూ స్పెషలిస్ట్ ఆఫీసర్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది, రీజనింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీషు, అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కామన్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా. వీళ్ళకి ఎక్స్ట్రా ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. స్కేల్ త్రీ ఆఫీసర్కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా అన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు మాత్రమే సబ్జెక్టులు మారాయన్నమాట. ఏ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి ఫోటోగ్రాఫ్ అనేది కామన్గా ఉండాలి. మీరు అన్నీ చాలా అప్లై చేస్తుంటారు కాబట్టి మీకు ఏమన్నీ చెప్పనవసరం లేదు. ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ మీరు చేస్తుండాలి, అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్తో ఒక వైట్ పేపర్ మీరు ఒక థంబ్ ఇంప్రెషన్ అయితే దాన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకుని ఉండాలి. కానీ ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుని ఉంటారు. ఒకవేళ లేని వాళ్ళు రెడీ చేసి పెట్టుకోండి. ఇక డిక్లరేషన్ ఫామ్లో ఎలా ఉండాలంటే ఐ మీ పేరు రాయాలి ఇక్కడ. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇలా మీరు ఒక మీ ఓన్ రైటింగ్తో రాసి ఉండాలన్నమాట. దీన్ని స్కాన్ చేసి మీరు మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. అలానే ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 100 రూపాయలు, అలానే అదర్స్కి అంటే ఓబీసీ ఓసీ వాళ్ళకి 600 రూపాయలు. అది స్కేల్ వన్, స్కేల్ టూ, స్కేల్ త్రీకి అయినా అంతే, మల్టీపర్పస్కి అయినా అంతే. సో ఈ రెండింటికి కూడా మనకి 18/6 అంటే నిన్నటి నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉంది, మనకి టైం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ ఉండాలి. ఈ 4 కూడా మీరు రెడీ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. మళ్ళీ లేకపోతే అక్కడ మీరు ఆగిపోతారనమాట. సో ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 18/6 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, జూన్ 18 నుంచి జూలై 4 తారీఖు వరకు ఉంది. పేమెంట్ కూడా ఆ మధ్యలో కట్టాలన్నమాట, అంటే జూన్ 18 తారీఖు నుండి జూలై 4 తారీఖు లోపు పేమెంట్ కూడా చేసుకోవాలి. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది స్కేల్ వన్ ఆఫీసర్స్కి జూలైలో ఉంటుంది. అలానే కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ 21/7 జూలై 21 నుండి జూలై 26 తారీఖు వరకు దీన్ని కండక్ట్ చేస్తారు. అలానే ఇది స్కేల్ వన్ ఆఫీసర్స్కి. అలానే ఆఫీస్ అసిస్టెంట్స్కి జూలై 27 నుండి ఆగస్టు 1 నుండి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట, అంటే ప్రీ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ అనేది కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయంటే జూలై 2019లో రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి స్కేల్ వన్ ఆఫీసర్స్కి ఆగస్టు 3 నుండి ఆగస్టు 4, ఆగస్టు 11 వరకు అంటే ఆగస్టు 11 వీకెండ్స్ జరుగుతాయన్నమాట. అలానే ఆఫీస్ అసిస్టెంట్కి ఆగస్టు 17, ఆగస్టు 18, ఆగస్టు 25 ఈ టైంలో జరుగుతాయన్నమాట. అలానే రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్కి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఆగస్ట్లో వస్తాయి స్కేల్ వన్ ఆఫీసర్స్కి. అసిస్టెంట్కి ఏమో సెప్టెంబర్లో వస్తాయి 2019. మెయిన్ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ అనేది సెప్టెంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఆఫీసర్స్కి 1, 2, 3 అంటే ఆఫీసర్స్ 1, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి సెప్టెంబర్ 22 2019 జరుగుతుంది. అలానే ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి సెప్టెంబర్ 29 2019 జరుగుతుంది. అలానే మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అక్టోబర్ 2019 వస్తాయి. అలానే ఇంటర్వ్యూకి స్కేల్ 1, 2, 3 వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. వాళ్ళకి కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్టోబర్ 2019 మనకి రిలీజ్ చేస్తారు. అలానే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్లో జరుగుతుంది 2019 ఈ స్కేల్ 1, 2, 3 వాళ్ళకి. అలానే ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు ఏంటనేసి జనవరి 2020 మనకి ఈ రిజల్ట్స్ అనేది ఫైనల్ రిజల్ట్స్ అనేది మనకి డిక్లేర్ చేస్తారనమాట, అంటే మల్టీపర్పస్ వాళ్ళకి. అలానే స్కేల్ 1, 2, 3 వాళ్ళకి అందరికి కూడా జనవరి 2020 మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలానే ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 35, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది కొత్తగా వచ్చింది కదా, వీళ్ళకి 13, జనరల్ వాళ్ళకి 52 పోస్టులు ఉన్నాయి. అలానే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, జనరల్కి 39 ఇలా ఉన్నాయి. అలానే సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, జనరల్కి 21.
ఇలా పోస్టులు ఉన్నాయి. అలానే మన తెలుగు రాష్ట్రాలు చూద్దాము, తెలంగాణ కూడా. తెలంగాణ వచ్చరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, జనరల్ వాళ్ళకి 36. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎస్సీ వాళ్ళకి 18, ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 31, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, జనరల్కి 47. సో ఇలా పోస్టులు ఉన్నాయి. మీరు చూసుకొని ఎక్కడ మీకు వీలుగా ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోండి. అలానే స్కేల్ 1, స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీరు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆర్ మల్టిపల్ పర్పస్ దేనికి కావాలో దానికి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఈ లింక్లన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్న లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అంటే మీకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ పేజ్ అంటే ఆ పేజ్కి వెళ్తారు మీరు. అలా మీరు చూసుకొని క్లిక్ చేసుకోండి. అలానే సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. ఇది ప్రిలిమ్స్కి అనమాట. అలానే మెయిన్ ఎగ్జామినేషన్స్కి గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అలానే తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇది ఫిలిమ్స్కి. మెయిన్స్కి వచ్చరికి హైదరాబాద్, కరీంనగర్ ఈ రెండు ఇచ్చారు. అవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇంతమంది చెప్పినట్టుగానే ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, కమ్ ఇంప్రెషను, అలానే డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, వాటికి కొన్ని సైజులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫోటోగ్రాఫ్ వచ్చరికి 20-50 KB మధ్యలో ఉండాలి, సిగ్నేచర్ అనేది 10-20 KB మధ్యలో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ మాత్రమే. అలానే ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలని కూడా చూద్దాము దీంతో పాటుగా. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది అఫీషియల్ వెబ్సైటు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS.in అనేది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ CRP RRBS 8 ఇది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ CRP RRBS రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండర్ CRP RRBS 8. అలానే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ CRP RRBS రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ Scale 1 అండర్ CRP RRBS 8. సో ఇది మీరు ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఇక్కడ క్లిక్ చేయండి, లేదా Scale 1 ఆఫీసర్స్కి ఇక్కడ క్లిక్ చేయండి, Scale 2 ఆఫీసర్స్కి ఇది 3 కూడా ఇది అనమాట లింకు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఈ జస్ట్ ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విండో మీద కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ మీ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, అలానే మిడ్ నేము, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇవ్వండి. అలానే మొబైల్ నెంబర్ ఇవ్వండి, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అలానే కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలి. దీన్ని మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట. మీకు ఏ కేటగిరీ, మీ నేమ్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ అడ్రస్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత మీకు లాంగ్వేజెస్ నోన్ అని అడుగుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు నెక్స్ట్ పేజ్లోనే మీకు ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది అనమాట. లాస్ట్కి వచ్చేసరికి మీకు థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఆ రెండు అడుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత మాత్రం మేము పేమెంట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇలా మీరు దేని ద్వారా పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొత్తగా ఆప్షన్ కూడా ఇచ్చారు, గూగుల్ పే ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి. ఇంకా మీకు క్లియర్ కట్గా ఒక వీడియో అప్లై చేసుకోవడం మీకు ఇంకో వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.